లలితా సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హలో మేడం. ఈ రోజు కంచిపట్లో వెరైటీస్ చూపిస్తా అన్నారు కదా. మన ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ కంచిపట్లో మంచి డిజైనర్ సారీ మేడం. డిజైనర్ సారీ. ఓకే. ఈ వచ్చి మనకు బోర్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. ఓకే. సింగిల్ కలర్. సింగిల్ కలర్. సారీ మొత్తం ఒకటే కలర్ లో వస్తుంది. పల్లు పార్ట్. పల్లు పార్ట్ ఇది. పల్లు పార్ట్ లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం మనకు. ఓకే. అలౌడ్ మనకు కడ్డి స్టైల్ వచ్చేసి మధ్యలో రెండు వైపులా మనకు డిఫరెంట్ డిజైన్ ఇచ్చారన్నమాట మనకు. ఓకే. లైన్స్ లాగా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. అది కూడా ఒక సైడ్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొక వైపు వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. కడి టైప్ లో ఇచ్చారు మనకు మిడిల్ లో. ఆ టీ2 వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక వెరైటీగా ఒక డిజైన్ క్రియేట్ చేశారు అన్నమాట టు సైడ్స్. అవును. బోర్డర్ వచ్చేసరికి వన్ సైడ్ వచ్చేసరికి కడి టైప్ లోనే డిజైన్ చేశారు. దానికి ఏంటంటే డైమండ్ లాగా వచ్చింది. ఆ టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇస్తునే కింద వైపు వచ్చి మనకి టెంపుల్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారండి. ఇదంతా టెంపుల్ స్టైల్ వస్తుంది. మెరూన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చి మొత్తం కూడా చెరీ తో డిజైన్ చేశారు. ఇది ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు. ఓకే. సారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ లోనే. ఇదంతా లీఫ్ స్టైల్ లో ఉంటుంది. మనకు నెమలి పించం స్టైల్ లో నెమలి పించం లాగా కనబడుతుంది. కనబడుతుంది చూడడానికి కూడా. బ్యాక్ గ్రౌండ్ లో మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మిడిల్ లో అంతా మనకి ప్యూర్ 100% జరీ ఇచ్చారన్నమాట కంచిపట్టులో. ఓకే. సారీ అంతా కూడా ఓవరాల్ సారీ అంతా ఇట్లాగే వస్తుంది. పైన చిన్న బోర్డర్ కింద వస్తుంది. మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. కింద టెంపుల్ టైప్ లో వచ్చింది డిజైన్ వచ్చి. ఓకే. దీని బ్లౌజ్ అండి. దీని బ్లౌజ్ వచ్చి మనకు డిజైన్ బ్లౌజ్ వస్తుంది. బ్రోకెట్ లో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మొత్తం సన్నటి బుటీ వచ్చిందండి. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా మనకి పైన కింద వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి సారీలో బిగ్ బోర్డర్ వచ్చింది కదండి. అలానే మనకి కింద ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ టైప్ లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే జిగ్జాగ్ టైప్ లో వచ్చింది అనమాట. మనం కావాలంటే కనుక జరిగితే మనం వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ ఎంత కాస్ట్ ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 22,800 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి డిస్కౌంట్ ఏమైనా ఉందండి? దీంట్లో మనకి 20% ఆషాఢ సందర్భంగా డిస్కౌంట్. ఆషాఢ మాసం సందర్భంగా 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చే మంచి డిజైనర్ సారీ మేడం. అది డిజైనర్ సారీ. ఓకే. డిఫరెంట్ డిజైనర్ వెరైటీ. లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. టోటల్ మనకి వచ్చి శాండిల్ కలర్. శాండిల్ హుక్ కలర్ అంటాం మనం. ఓకే. ఇది వచ్చి పల్లు పార్ట్ మేడం. పల్లు పింక్ కలర్ తో వచ్చింది. పల్లు పల్లు మొత్తం పింక్. బోర్డర్ వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ వచ్చింది మనకు. ఓకే. పింక్ లో మొత్తం కూడా మనకి చాప వర్క్ టైప్ లో డిజైన్ చేశారు. ఫుల్ వర్క్ వచ్చింది. ఎక్కడ కూడా గ్యాప్స్ రాకుండా. దీంట్లో ఇంకొక హాఫ్ బోర్డర్ వచ్చింది మనకి. ఏంటంటే పల్లులోనే టూ వేరియేషన్స్ చూపించారు. ఒకటేమో మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది కదా. ఇక్కడేమో మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు పల్లులోనే. దీనిలో ఒకటే ఫ్లవర్ ఇచ్చారండి. ఆ ఫ్లవర్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ తో వచ్చింది. ఈ రెండు బోర్డర్స్ లో మనకి సేమ్ ఫ్లవరే డిజైన్ చేశారు. కానీ కలర్ఫుల్ గా ఉండేటట్టు టూ కలర్స్ డిజైన్ చేశారనమాట. ఇది లైట్ కలర్ లెమన్ ఎల్లో వచ్చింది. ఇక్కడ ఒకసారి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి ఏంటంటే పైన మళ్ళీ లెమన్ ఎల్లో కలర్ తో మిడిల్లో మనకి ఒక వేరియేషన్ అనేది చూపించారు. మనకి బోర్డర్ వచ్చేసరికి కడి టైప్ లో డిజైన్ చేశారండి. టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా కడి టైప్ లో బోర్డర్ వస్తుంది అనమాట. టూ సైడ్స్ వచ్చింది ఇదే బోర్డర్. ఈ సారీ మొత్తం మనకి ఏం చేశారంటే బేస్ లైట్ కలర్ తీసుకున్నారు. టోటల్ లైట్ కలర్ తీసుకొని మధ్య మధ్యలో మనం మెరూన్ కలర్ విధంగా టచ్ అప్ ఇచ్చారు అన్నమాట. ఒక ఫ్లవర్ లో మెరూన్ కనబడుతుంది. ఒక ఫ్లవర్ లో క్రీమ్ కలర్ కనబడుతుంది. సెల్ఫ్ కలర్ అండ్ ఒక దాంట్లో ఏమో కాంట్రాస్ట్ లో ఉండేటట్లు డిజైన్ చేశారు. అంటే ఇట్లా లైన్స్ లాగా కూడా చూడొచ్చు మనం. మనకి బోర్డర్ లో వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారండి. బిగ్ బోర్డర్ వచ్చింది. దాంట్లో మనకి పింక్ మనం పల్లులో ఏ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చిందో పింక్ అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ తో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి సేమ్ డిజైన్ ని మనకు ఒక మ్యాంగో ఇచ్చారు. పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ చేశారు. బిగ్ మ్యాంగోస్ ఇచ్చాము మనకు. ఓకే. అది కూడా రెండు పార్ట్ లో సేమ్ కలర్ డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ ఇచ్చారు. కలర్స్ మారేయం. ఓకే. జిగ్జాగ్ టైప్ లో వచ్చింది. మనకి బ్లౌజ్ వచ్చేసి పైన కడి టైప్ లోనే మనకి బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి సెకండ్ లైన్ కూడా వచ్చిందండి. ఇక్కడ ఎల్లో కలర్ తో మనకి జిగ్జాగ్ లాగా సెకండ్ లైన్ కూడా ఇచ్చారు. అంటే శారీలో ఎట్లయితే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ క్రియేట్ చేశారనమాట. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది కదా. ఆ ప్లేస్ లో వచ్చేసరికి మనకి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ ని మనకి పింక్ లో మిక్స్ చేసి ఇట్లా వదిలేసారు. డిజైనర్ బ్లౌజ్ లాగా మనం ప్యాటర్న్ డిఫరెంట్ గా కుట్టించుకోవచ్చు. దీన్ని దీని కాస్ట్ ఎంత ఉందండి? 22,800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ ఉంది ఆషాఢ మాసం సందర్భంగా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు మంచి బ్లూ కలర్ మేడం. బ్లూ కలర్. yes. బ్లూ కలర్ లో డిఫరెంట్ ఇది. ఓకే. కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారు. కాంట్రాస్ట్ పల్లు ఇచ్చి మన పల్లు మొత్తం మనకి ఏం చేస్తా అంటే ఎల్లో కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే. లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఇస్తున్నారు. పైన కింద వేరు వేరుగా లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ ఇస్తున్నారు. ఓకే. టూ బోర్డర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ.
లోటస్ ఫ్లవర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు, కింద కడి టైప్ లో ఇంకొక బోర్డర్ ఇచ్చారు. మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది, కానీ సెకండ్ వైపు ఏంటంటే కలర్ చేంజ్ అవుతుందండి. మనకి సెకండ్ వైపు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి లోటస్ ఫ్లవర్ చక్క ఈ పింక్ లోకి వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్ చాలా క్లియర్ గా కనపడుతుంది. దానిపైన మళ్ళా ఇంకొక టూ వేరియేషన్స్ చూపించారు, అంటే కడి టైప్ లోనే బోర్డర్ తీసుకున్నారు కానీ ఇక్కడ డైమండ్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం జరి ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లు ఒక బోర్డర్ వచ్చింది. డిఫరెంట్ గా ఉంటుంది, మనం మంచి స్టైల్ డిజైన్ వస్తుంది మధ్య మధ్యలో. ఓకే, ఈ డిజైన్ మనం ఏం చేస్తామంటే జరీ తోటి కొద్దిగా హైలైట్ చేస్తారన్నమాట. ఎక్కువ జరీ యూజ్ చేసి మధ్యలో మనకు ఇట్లా వీవ్ స్టైల్ వస్తుంది. మనకు అది కొంచెం డల్ ఫినిషింగ్ ఉంది, కొద్దిగా బుటీనేమో బ్రైట్ గా డిజైన్ చేశారు. ఓకే, సారీ మొత్తం ఇదే స్టైల్ ఆల్ ఓవర్ గా వస్తుంది. ఫుల్ జరీ వచ్చింది దీంట్లో, కానీ ఎక్కువ ఏంటంటే మనకి ఫ్లవర్ ని మాత్రం ఎక్కువ హైలైట్ వచ్చేటట్లు చేశారు. తర్వాత లీవ్స్ అన్ని కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూపిస్తాను. సేమ్ సారీ ఎలా వచ్చిందో మనకు సేమ్ అదే స్టైల్లో బోర్డర్ వచ్చింది మనకు. ఓకే, ప్లెయిన్ అంటే కల్నేతలో ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దానికి ఏంటంటే మనకి పైన బోర్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారు, కింద కూడా సేమ్ బోర్డర్స్ వచ్చాయి అన్నమాట. పింక్ తో వచ్చింది కదండి లోటస్ ఫ్లవర్స్ తో, అదే బోర్డర్ ని మనకి కింద కూడా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,800 రూపీస్కి అవైలబుల్ ఉంది, ప్లస్ దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. శ్వేత సారీ మంది విద్యానగర్లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. శ్వేత సారీ మందిర్లో మరికొన్ని బ్యూటిఫుల్ సారీస్ చూసే ముందు సుగశూడి తర్మలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హలో మేడం. ఈరోజు కంచిపట్లో వెరైటీస్ చూపిస్తా ఉన్నారు కదా, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ కంచిపట్లో మంచి డిజైనర్ సారీ మేడం. డిజైనర్ సారీ, ఓకే. ఇది వచ్చి మనకు బోర్డర్ డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, సింగిల్ కలర్. సింగిల్ కలర్ సారీ, మొత్తం ఒకటి కలర్ లో వస్తుంది. పల్లు పార్ట్. పల్లు పార్ట్ ఇది. పల్లు పార్ట్ లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు మనకు. ఓకే, ఆల్ ఓవర్ మనకు కడ్డీ స్టైల్ వచ్చేసి మధ్యలో రెండు వైపులో మనకు డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు అన్నమాట మనకు. ఓకే, లైన్స్ లాగా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. అది కూడా ఒక సైడ్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్, ఇంకొక వైపు వచ్చేసరికి మరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. కడీ టైప్ లో ఇచ్చారు మనకి మిడిల్ లో. ఆ టీ టూ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక వెరైటీగా ఒక డిజైన్ క్రియేట్ చేశారు అన్నమాట టూ సైడ్స్. బోర్డర్ వచ్చేసరికి వన్ సైడ్ వచ్చేసరికి కడీ టైప్ లోనే డిజైన్ చేశారు. దానికి ఏంటంటే డైమండ్ లాగా వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇస్తూనే కింద వైపు వచ్చి మనకి టెంపుల్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారండి. టెంపుల్ స్టైల్ మరూన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చి మొత్తం కూడా జరీ తో డిజైన్ చేశారు. ఇది ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు. ఓకే, సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లోనే. ఇదంతా లీఫ్ స్టైల్ లో ఉంటుంది, మనకు నెమలి పించం స్టైల్ లో, నెమలి పించం లాగా కనబడుతుంది. చూడడానికి కూడా బ్యాక్ గ్రౌండ్ లో మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మిడిల్ లో అంతా మనకి ప్యూర్ 100% జరీ ఇచ్చారు అన్నమాట కంచిపట్టులో. ఓకే, సారీ అంతా కూడా ఓవరాల్ సారీ అంతా ఇట్లాగే వస్తుంది. పైన చిన్న బోర్డర్, కింద వస్తే మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. కింద టెంపుల్ టైప్ లో వచ్చింది డిజైన్ వచ్చి. ఓకే, దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ వచ్చి మనకు డిజైన్ బ్లౌజ్ వస్తుంది. బ్రోకేడ్ లో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మొత్తం సన్నటి బుటీ వచ్చిందండి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా. మనకి పైన కింద వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి సారీలో బిగ్ బోర్డర్ వచ్చింది కదండి, అలానే మనకి కింద ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ టైప్ లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే జిగ్జాగ్ టైప్ లో వచ్చింది అన్నమాట. మనం కావాలంటే కనుక జరిగితే మనం వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ ఎంత కాస్ట్ ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 22,800 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి డిస్కౌంట్ ఏమైనా ఉందండి? దీంట్లో మనకి 20% ఆషాఢ సందర్భంగా డిస్కౌంట్, ఆషాఢ మాసం సందర్భంగా 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మంచి డిజైనర్ సారీ మేడం. అది డిజైనర్ సారీ. ఓకే, డిఫరెంట్ డిజైనర్ వేరే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. టోటల్ మనకు వచ్చి ఇది శాండిల్ కలర్, శాండిల్ హుడ్ కలర్ అంటాం మనం. ఓకే, ఇది వచ్చి పళ్ళు పార్ట్ మేడం. పళ్ళు పింక్ కలర్ తో వచ్చింది. పళ్ళు పళ్ళు మొత్తం పింక్. బార్డర్ వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ వచ్చింది మనకు. ఓకే, పింక్ లో మొత్తం కూడా మనకి చాప వర్క్ టైప్ లో డిజైన్ చేశారు. ఫుల్ వర్క్ వచ్చింది, ఎక్కడ కూడా గ్యాప్స్ రాకుండా. దీంట్లో ఇంకొక హాఫ్ బోర్డర్ వచ్చి మనకి ఏంటంటే పళ్ళులోనే టూ వేరియేషన్స్ చూపించారు. ఒకటేమో మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది కదా, ఇక్కడేమో మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు పళ్ళులోనే. దీంట్లో ఒకటే ఫ్లవర్ ఇచ్చారండి, ఆ ఫ్లవర్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ తో వచ్చింది. ఈ ఈ రెండు బోర్డర్స్ లో మనకి సేమ్ ఫ్లవరే డిజైన్ చేశారు, కానీ కలర్ఫుల్ గా ఉండేటట్టు టూ కలర్స్ డిజైన్ చేశారనమాట. ఇది లైట్ కలర్ లెమనెల్ లో వచ్చింది, ఇక్కడ ఒకసారి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి ఏంటంటే పైన మళ్ళీ లెమన్ ఎల్లో కలర్ తో మిడిల్లో మనకి ఒక వేరియేషన్ అనేది చూపించారు. మనకి బోర్డర్ వచ్చేసరికి కడి టైప్ లోనే డిజైన్ చేశారండి, టూ సైడ్స్ కూడా
ఇట్లా కడీ టైప్ లో బోర్డర్ వస్తుందన్నమాట టు సైడ్స్ వచ్చింది ఇదే బోర్డర్ ఈ సారీ మొత్తం మనకి ఏం చేస్తాం అంటే బేస్ లైట్ కలర్ తీసుకున్నాం టోటల్ లైట్ కలర్ తీసుకొని మధ్య మధ్యలో మనం మెరూన్ కలర్ విధంగా టచ్ అప్ ఇచ్చాం అన్నమాట ఒక ఫ్లవర్ లో మెరూన్ కనబడుతుంది ఒక ఫ్లవర్ లో క్రీమ్ కలర్ కనబడుతుంది సెల్ఫ్ కలర్ అండ్ ఒక దాంట్లోనే కాంట్రాస్ట్ లో ఉండేటట్లు డిజైన్ చేశారు అంటే ఇట్లా లైన్స్ లాగా కూడా చూడొచ్చు మనం మనకి బోర్డర్ లో వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారండి బిగ్ బోర్డర్ వచ్చింది దాంట్లో మనకి పింక్ మన పల్లుల ఏ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చిందో పింక్ అండ్ yellow కలర్ కాంబినేషన్ తో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి సేమ్ డిజైన్ ని మనకు ఒక మాంగో ఇచ్చారు పెద్ద పెద్ద మాంగోస్ డిజైన్ చేశారు బిగ్ మాంగోస్ ఇచ్చారు మనకు ఓకే అది కూడా టు పార్ట్లలో సేమ్ కలర్ డిజైన్ ఇచ్చారు సేమ్ డిజైన్ ఇచ్చారు కలర్స్ మారే ఓకే బ్లౌజ్ వచ్చి మనకు ఓకే జిగ్జాగ్ టైప్ లో వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి పైన కడి టైప్ లోనే మనకి బోర్డర్ ఇచ్చారు దాని కింద మనకి సెకండ్ లైన్ కూడా వచ్చిందండి ఇక్కడ yellow కలర్ తో మనకి జిగ్జాగ్ లాగా సెకండ్ లైన్ కూడా ఇచ్చారు అంటే సారీ లో ఎట్లయితే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ క్రియేట్ చేశారు అన్నమాట ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది కదా ఆ ప్లేస్ లో వచ్చేసరికి మనకి ఇలా yellow కలర్ కాంబినేషన్ ని మనకి పింక్ లో మిక్స్ చేసి ఇట్లా వదిలేశారు డిజైనర్ బ్లౌజ్ లాగా మనం ప్యాటర్న్ డిఫరెంట్ గా కుట్టించుకోవచ్చు దీన్ని దీని కాస్ట్ ఎంత అండి ఇది 22800 22,800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది దీంతో మనకి 20% డిస్కౌంట్ ఉంది ఆషాఢ మాసం సందర్భంగా నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చే మనకు మంచి బ్లూ కలర్ మేడం బ్లూ కలర్ yes బ్లూ కలర్ లో డిఫరెంట్ ఇది ఓకే కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారు కాంట్రాస్ట్ పల్లు ఇచ్చి మన పల్లు మొత్తం మనకి ఏం చేస అంటే yellow కాంబినేషన్ తీసుకున్నారు ఓకే లైట్ yellow కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఇస్తున్నారు పైన కింద వేరు వేరు ఉంటాయి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ ఇస్తున్నారు ఓకే టు బోర్డర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు కింద కడీ టైప్ లో ఇంకొక బోర్డర్ ఇచ్చారు మనకి టు సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది కానీ సెకండ్ వైపు ఏంటంటే కలర్ చేంజ్ అవుతుందండి మనకి సెకండ్ వైపు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి లోటస్ ఫ్లవర్ చక్క ఈ పింక్ లోకి వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్ చాలా క్లియర్ గా కనబడుతుంది దాని పైన మళ్ళా ఇంకొక టు వేరియేషన్స్ చూపించారు అంటే కడీ టైప్ లోనే బోర్డర్ తీసుకున్నారు కానీ ఇక్కడ డైమండ్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం జరీ ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లు ఒక బోర్డర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంటుంది మనకి బంచ స్టైల్ డిజైన్ వస్తుంది మధ్య మధ్యలో ఓకే ఈ డిజైన్ మనం ఏం చేస్తామంటే జరీ తోటి కొద్దిగా హైలైట్ చేస్తారన్నమాట ఎక్కువ జరీ యూస్ చేసి మధ్యలో మనకు ఇట్లా వేవ్ స్టైల్ వస్తుంది మనకు అది కొంచెం డల్ ఫినిషింగ్ ఉంది బుటీనేమో బ్రైట్ గా డిజైన్ చేశారు ఓకే సారీ మొత్తం ఇదే స్టైల్ ఆల్ ఓవర్ గా వస్తుంది ఫుల్ జరీ వచ్చింది దీంట్లో కానీ ఎక్కువ ఏంటంటే మనకి ఫ్లవర్ ని మాత్రం ఎక్కువ హైలైట్ చేసేటట్లు చేశారు తర్వాత లీవ్స్ అన్ని కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది ఓకే దీని బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ సేమ్ సారీ ఎలా వచ్చింది మనకు సేమ్ అదే స్టైల్ లో బోర్డర్ వచ్చింది మనకు ఓకే ప్లెయిన్ అంటే కల్నేతలో ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి yellow అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దానికి ఏంటంటే మనకి పైన బోర్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారు కింద కూడా సేమ్ బోర్డర్స్ వచ్చాయి అన్నమాట పింక్ తో వచ్చింది కదండి లోటస్ ఫ్లవర్స్ తో అదే బోర్డర్ ని మనకి కింద కూడా డిజైన్ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఇది వచ్చి మనకు 8800 ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8800 రూపీస్ కి అవైలబుల్ ఉంది ప్లస్ దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది శ్వేత సారీ మంది విద్యానగర్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం వచ్చే మంచి గ్రీన్ కలర్ మేడం గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ లో ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి yes ఇది వచ్చే పల్లు కాంబినేషన్ ఇది ఓకే మజెంటా పింక్ చాలా బ్రైట్ పచ్చలపండు రంగు అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తో మనకి గ్రీన్ కి కాంట్రాస్ట్ లో ఉండేటట్లు పల్లు డిజైన్ చేశారు పల్లులో మిడిల్ లో అంతా కూడా మనకి స్పేర్ టిష్యూ టైప్ లో వచ్చింది జరీతోనే మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా వచ్చి ఫ్లవర్ మాత్రమే మనకి పట్టు థ్రెడ్ తోనే డిజైన్ చేశారండి అటువైపు ఇటువైపు వచ్చేసరికి టూ సైడ్స్ మనకి మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఆ తర్వాత మనకి బోర్డర్స్ ఇస్తారు జనరల్గా ఇట్లా కడీ టైప్లో దీంట్లో ఏంటంటే పల్లులో ఇచ్చారనమాట కడీ టైప్లో బోర్డర్ ఇచ్చి పైన టచ్ వచ్చేసరికి మనకి వేవ్స్ లాగా వచ్చింది తర్వాత పైన ఒక డ్రాప్ వచ్చింది మొత్తం దీంట్లో మనకి లైట్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేశారు మిడిల్లో వచ్చేసరికి లైట్ కలర్ పింక్ వచ్చింది ఆ పైన అంటే పెటల్స్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ పింక్ వచ్చింది బోర్డర్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ తీసుకున్నాం చిన్న బోర్డర్ స్మాల్ బోర్డర్ కడీ టైప్ లో డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది దాంట్లో కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి కడీ టైప్ లో వచ్చింది పల్లులో వచ్చేసరికి తర్వాత ఈ శారీలోకి వచ్చేసరికి ఏంటంటే జిగ్జాగ్ టైప్ లో సన్నటి వర్క్ కనబడుతుంది జిగ్జాగ్ లాగా కనబడుతుంది వన్ సైడ్ ఇట్లా ఇచ్చారండి సింపుల్ గా బోర్డర్ ఇదే సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేస్తూనే మ్యాంగోస్ తో బిగ్ బోర్డర్ వచ్చింది మ్యాంగో పైన మన బోర్డర్ పైన కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి బిగ్ మ్యాంగోస్ తీసుకున్నారు శారీ బాడీలో దీనిలో వేరియేషన్ తెలియడానికి సెపరేట్ గా లైన్ కూడా ఇచ్చారు ఓకే దానికి మళ్ళీ టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ అంతా కూడా మనకి శారీలో వచ్చేసరికి మనకు మ్యాంగో స్టైల్ లో డిజైన్ వచ్చింది ఓకే టోటల్ చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చి దాని పక్కన వచ్చేసరికి మనకి లీవ్స్ వచ్చాయి లీవ్స్ వచ్చాయి మొత్తం సారీ మొత్తం ఓకే మళ్ళీ దీంట్లో కూడా మనకి బ్యాక్ గ్రౌండ్ లో కూడా చూడండి జరీతో మనకి సన్నటి లైన్స్ క్రాస్ లైన్స్ కనబడుతున్నాయి సారీ అంతా కూడా అంటే ప్లెయిన్ లో కొంచెం డల్నెస్ కాకుండా మొత్తం సారీ అంతా కూడా షైనింగ్ ఉండేటట్లు క్రియేట్ చేశారు
దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చింది మనకు డిజైన్ బ్లౌజ్ వచ్చింది. డిజైనర్ బ్లౌజ్. పల్లు కలర్ కాంబినేషన్ తో మనకి ఇచ్చి మొత్తం కూడా జిగ్జాగ్ టైప్ లో డిజైన్ చేశారు. టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుందన్న. సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 13800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 13800 రూపాయస్ కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు మంచి మెజెండా పింక్. మజెండా పింక్. చంద్రకాంత కలర్ అంట కదా. ఓకే. ఆ కలర్ వస్తుంది సారీ మొత్తం. ఓకే. సెల్ఫ్ కలర్ తో వచ్చింది పల్లు. ఇది వచ్చి మన పల్లు కూడా హెవీగా వస్తుంది మనకు. అంటే హెవీగా అంటే డిజైన్ హెవీ కాదు. కాబట్టి జరీ మనకి హెవీగా అంటే కనబడడానికి ఏంటంటే ఫుల్ గ్రాండ్ గా కనబడుతుంది. మంచి షైనింగ్ వచ్చింది. yes. ఓకే. కలర్ పైన మంచి బ్రైడల్ కనబడుతుంది. పల్లు కూడా షార్ట్ పల్లు వచ్చింది. చాలా బాగుంది. అది కూడా కాక ఏంటంటే మామూలుగా కడి టైప్ బోర్డర్ ఎట్లా వస్తుందో అదే టైప్ లో మనకి ఇక్కడ టూ సైడ్స్ క్రియేట్ చేశారు. ఇంతకు ముందు చూసిన సారీకి ఏంటంటే మిడిల్ లో అలా వచ్చింది. ఇదేమో అటు ఇటు వైపు ఇట్లా వచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ చేశారు. దాంట్లో కూడా దగ్గరగా పింక్ షేడ్ ఉండేటట్లు దీంట్లో కొంచెం రెడ్డిష్ కలర్ కనపడుతుంది. దాంతో మనకంతా కూడా అవుట్ లైన్ లుక్ ఇచ్చారనమాట లోపల లీవ్స్ కి. అటు ఇటు వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి. పళ్ళు చాలా బ్రైట్ గా కనబడుతుంది. మీకు చూసినట్లయితే బార్డర్ వచ్చే మనకు ఏం చేశారంటే మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ చేశారన్నమాట. సిల్వర్ అండ్ గోల్డ్ జరి వచ్చింది బార్డర్ మొత్తంలో. మా చూడడానికి ఎక్కువ మరీ సిల్వర్ ఉండదు మరి గోల్డ్ ఉండదు. టూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు గోల్డ్. ఓకే. టూ కలర్స్ కాంబినేషన్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేసి బోర్డర్స్ క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఇంత పెద్ద బోర్డర్ వచ్చింది అన్నమాట. టోటల్ మా సారీ ఇదండి. మనకు బోర్డర్ లో ఏదైతే జరిగి రెండు కలర్స్ తీసుకున్నారో అదే కలర్స్ లోనే మనకు సిల్వర్ అండ్ గోల్డ్ లోనే డిజైన్ కనబడుతుంది మనకు. ఓకే. ఒక లైన్ వచ్చేసరికి మనకి బ్లాక్ వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో కనబడుతుంది. సెల్ఫ్ లో ఉంది అన్నమాట ఇది. దీంట్లో ఈ కలర్ లో మనకి ఏంటంటే గోల్డెన్ జరీ ఎలివేట్ అయ్యేసరికి మంచి బ్రైట్ లుక్ వచ్చింది. వన్ సైడ్ వచ్చేసరికి ఇట్లా డిజైన్ చేశారు. ఇట్లా శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు. దీంట్లో మనకి మ్యాంగోస్ అలాగే ఫ్లవర్స్ బాగా వచ్చాయి అన్నమాట. పెద్ద కనబడుతున్నాయి సైజ్ వచ్చి. మళ్ళీ సిల్వర్ లో కొంచెం స్మాల్ సైజ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. గోల్డ్ ఫ్లవర్స్. ఓకే. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా ఆల్టర్నేట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో మనకు వస్తుంది. దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూపిస్తాను. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో స్మాల్ బుటీస్ చిన్న చిన్న డాట్ టైప్ లో డిజైన్ చేస్తారు. టూ సైడ్స్ కూడా మనకి ఇలాగే బోర్డర్ వచ్చింది. దీని కాస్ట్ ఎంత? 25800. దీని కాస్ట్ వచ్చి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 25800 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది ఆషాఢ మాసం సందర్భంగా. ఇది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే అన్నమాట. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ మేడం. గ్రీన్ కలర్. గ్రీన్ లోనే మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. లీఫ్ గ్రీన్ అంటారా? లీఫ్ గ్రీన్. లీఫ్ గ్రీన్. ఓకే. అండ్ పల్లు వచ్చేసరికి మంచి టొమాటో రెడ్. డార్క్ పింక్ అండ్ రెడ్ మిక్స్ కలర్. ఓకే. పల్లు వచ్చి మనకు కొంచెం హెవీగా వస్తుంది. మనకు ఫ్లవర్స్ రాకుండా అన్ని లైన్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి జిగ్జాగ్ లాగా మనకి ఏంటంటే టూ కలర్స్ కాంబినేషన్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చినాయి లైన్స్. మిడిల్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు అన్నమాట క్రాస్ లైన్స్ లాగా. ఓవరాల్ గా ఏంటంటే పల్లులో మనకి మొత్తం కూడా లైన్స్ తో డిజైన్ చేశారు. బోర్డర్ వచ్చేసి పైన జిగ్జాగ్ టైప్ లో వచ్చిందండి. బోర్డర్ అంతా కూడా జిగ్జాగ్ లాగా చిన్న బోర్డర్ ఇచ్చారు మనకి. ఒక 2 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు కానీ పెద్ద బోర్డర్ లాగా తీసుకుని దానికి ఏంటంటే కట్ వర్క్ టైప్ లో వచ్చిందనమాట. అంటే అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చి పైన మనకి ఏ బోర్డర్ అయితే వచ్చిందో ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారండి. పైన డిజైన్ చేశారు. ఓకే. సారీ అండి. సారీ వచ్చి మనకు టోటల్ గా లీఫ్స్ వచ్చాయన్నమాట. మొత్తం సారీ మొత్తం లీఫ్స్ వచ్చాయి. లీఫ్స్ లో కూడా మనకి ఏం చేశారంటే మెరూన్ కలర్ డార్క్ మెరూన్ తీసుకున్నాం అన్నమాట. ఓకే. దీని కాంబినేషన్ లీఫ్ వచ్చేసి మనకి జరీతో డిజైన్ చేశారండి. దాని అవుట్ లైన్ అంతా కూడా ఏంటంటే మెరూన్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. మొత్తం టోటల్ సారీ అంతా కూడా ఇట్లా ఫుల్ లీవ్స్ వస్తాయి ఒక క్రీపర్ క్రియేట్ చేసుకుంటూ. కానీ చాలా డిఫరెంట్ ఉందండి మొత్తం. ఎందుకంటే లీవ్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి దీంట్లో. ఓకే. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకు ఫుల్ జరీ వచ్చింది. సన్నటి లైన్ మాత్రమే పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. చాలా సన్నటి లైన్ వచ్చింది. మిగిలినంతా మనకి జరీతో ఎలివేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. శారీలో పైన వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు కదా అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ లో కూడా క్రియేట్ చేశారు. దీని కాస్ట్ ఎంత? 17800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 17800 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి స్నఫ్ కలర్ మేడం. స్నఫ్ కలర్. స్నఫ్ లోనే మెరూన్ మిక్స్ వస్తుంది మనకి. ఇది సారీ మొత్తం మనకు ఒకటే కలర్ కాంబినేషన్ అంటే టిష్యూ లాగా కనబడుతుంది. ఎక్కువ షైనింగ్ ఉంది. గ్రాండ్ గా ఉంటుంది మనకు. ఓకే. అంటే ఇప్పుడు కాంట్రాస్ట్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఇది వచ్చి మన పళ్ళు మేడం. ఎంత పళ్ళు పాటి ఇలా ఇచ్చారు. పళ్ళు వచ్చి కొద్దిగా హెవీగా ఇచ్చారు. ఆ మధ్యలో వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చి గోల్డ్ మొత్తం ఇచ్చారు. గోల్డ్ జరీ కనిపించేటట్లు వచ్చింది. మధ్య మధ్యలో డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. పళ్ళు కాటి ఇటు వచ్చేసరికి ఫ్లవర్ అండ్ క్రీపర్స్ టైప్ లో క్రియేట్ చేశారు. ఒక 1 మీటర్ పళ్ళు వచ్చిందండి ఫుల్ ఇక్కడ మనకి. బోర్డర్ అండి. బోర్డర్ వచ్చేసరికి మనకు కడి అంచులోనే కడి బోర్డర్ టైప్ లోనే డైమండ్స్ వచ్చాయి. అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. సేమ్ బోర్డర్. ఓకే. సారీ ఓపెన్ చేద్దాం. సారీ వచ్చేసరికి మనకి ఇదంతా పైతని స్టైల్ వస్తుంది. పైతని స్టైల్. పైతని స్టైల్ సారీ మొత్తం ఇది. ఓకే. ఇదంతా మనకు లీఫ్స్ స్టైల్ వచ్చి మనకు
లాంటి ఫ్లవర్ అన్నమాట. ఓకే అంటే సారీ కలర్ లోనే మనకి స్నఫ్ కలర్ లోనే మనకి ఫ్లవర్స్ కూడా క్రియేట్ చేశారు. దానికి అవుట్ లైన్ మాత్రమే అండి, అవుట్ లైన్ మాత్రమే మనకి జరీతో డిజైన్ చేశారు. కాకపోతే ఈ నేతలోనే మనకి ఏంటంటే ఒక పోగు వచ్చి స్నఫ్ కలర్ వచ్చింది, ఒక పోగు వచ్చేసి మనకి జరీతో డిజైన్ చేశారు అన్నమాట. మిగిలిన ఇదంతా కూడా మనకి క్రీపర్ అంతా కూడా కొంచెం డల్ జరీ, డల్ జరీతో ఫినిషింగ్ ఇచ్చి దాని అవుట్ లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తో అంటే మెరూన్ కలర్ తో డిజైన్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా ఇట్లాగే టిష్యూ టైప్ లో ఫుల్ షైనింగ్ వస్తుంది, మొత్తం ఫుల్ క్రీపర్స్ వస్తాయి సారీ మొత్తం. అంటే దీనిలో ఏందంటే మనకు ఎక్కువ జరీ ఫీలింగ్ కనిపిస్తదన్నమాట. ఓకే ఇక్కడ చూసినామన్న కలర్ ఫీలింగ్ అండ్ డిజైన్ క్లారిటీ బాగుంటుంది. ఓకే కిదిన్ బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సెల్ఫ్ డిజైన్ డైమండ్స్ వచ్చాయి, డైమండ్ టైప్ లో సెల్ఫ్ థ్రెడ్ లో వచ్చింది మనకు. ఓకే టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు అన్నమాట, ఇదే బోర్డర్ వచ్చింది టు సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 19800. 19800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ప్యూర్ 100% జరీ వచ్చింది దీంట్లో. మనకి ఏంటంటే ఇప్పుడు చెప్పిన రేట్ లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. విద్యానగర శ్వేత సారీ మందిర్ లో ఇంకా చాలా సారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గ్రీన్ మేడం, ఇది గ్రీన్ గ్రీన్ కూడా కదా, రామా గ్రీన్. రామా గ్రీన్ అంటే రామా గ్రీన్ లో డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతుంది. ఓకే పళ్ళు వచ్చేసరికి డార్క్ మనకు ప్యారెట్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ మిక్స్. ఓకే ఇది జరీ అంతా వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ లుక్. మనకి జరీ జరీతోనే మనకి ఫ్లవర్ వచ్చిందండి, అంటే మొత్తం ఫుల్ జరీ ఇవ్వలేదు. దాంట్లో మనకి ఏంటంటే థ్రెడ్ కూడా వచ్చింది, అంటే వీవింగ్ లోనే మనకి జరీతో మిక్స్ చేశారు ఇది. దాని అవుట్ లైన్ మాత్రమే మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు ఇది మొత్తం. సారీ వచ్చేసరికి మనం ఫస్ట్ మనం బార్డర్ చూద్దాం. బార్డర్ వచ్చేసరికి మనం పైన ఏం చేశారు అంటే కడ్డీ స్టైల్ తో ఇచ్చారు, కడ్డీ బోర్డర్ ఇచ్చారు, చిన్న కడ్డీ ఇచ్చారు. కింద వచ్చేసరికి డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే పైన దాని కింద వచ్చేసరికి ఎడ్జస్ట్ లో వచ్చేసరికి మనకి పికాక్స్ వచ్చాయండి. ఇది మనకి డిజైన్ మోనోగ్రామ్ వచ్చి లేపాక్షి డిజైన్ అంటారు. లేపాక్షి డిజైన్. లేపాక్షి డిజైన్ అంటారు దీన్ని. ఓకే దాన్ని కూడా ఏం చేసారు అంటే ఒక హంస వచ్చేసరికి ఒక డిజైన్ వచ్చింది, అంటే టూ కలర్ కాంబినేషన్ లో. ఇది ఒక కలర్ కాంబినేషన్ లో ఆల్టర్నేట్ గా వచ్చింది, మల్టీ కలర్స్ తో ఇచ్చారండి. ఒకటేమో ఫుల్ బ్లూ కలర్ తో వచ్చింది, ఒకటి ఫుల్ గ్రీన్ కలర్ అంటే రామా గ్రీన్ కలర్ తో వచ్చింది, ఇంకొకటి వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ ప్యారెట్ గ్రీన్ తో. మనకి అంతా కూడా ఇక్కడ పించాలు ఉంటాయి కదా, అవి ఇస్తూనే మనకి మొత్తం బాడీ కలర్ అంతా స్నఫ్ అలా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సారీ అంతా కూడా మనకి ఇట్లా బోర్డర్ వస్తుంది, ఫుల్ బోర్డర్ బోర్డర్ మొత్తం అలా వస్తుంది మనకు. బాడీ వచ్చేసరికి మనకు కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చారు. ఓకే బాడీ మధ్య మధ్యలో లోటస్ ఇస్తున్నారు, దాని తక్కువ జరిగి యూజ్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో ఉన్నాయి కదా నెమలిపించమంటాం కదా, ఆ స్టైల్ లో డిజైన్ వస్తుంది మనకు, దాన్ని హైలైట్ చేశారు అన్నమాట. ఇప్పుడు సారీ మొత్తం అలా అక్కడక్కడ ఒక బుటీని మాత్రమే మనకి హైలైట్ చేసి మిగిలిన అంతా కూడా జరీతోనే వర్క్ వచ్చింది, కానీ కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. అంటే మొత్తం ఫుల్ మనకి గ్రాండ్ గా కనపడుతుంది జరీతోనే కనపడుతుంది. కొన్ని కొన్ని ఫ్లవర్స్ మాత్రమే హైలైట్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకు పళ్ళు కాంబినేషన్ లోనే కల్నేతలో వచ్చింది. కల్నేతలో వచ్చింది బార్డర్ సేమ్ అదే అక్కడ ఎలాగైతే వచ్చిందో. ఓకే పైన బోర్డర్ వచ్చేసరికి కడీ టైప్ లో వచ్చింది, కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పికాక్స్ ఎలా అయితే వచ్చిందో శారీలో అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట బ్లౌజ్ లో కూడా. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8800 రూపీస్ కి అవైలబుల్ ఉందండి, దీంట్లో మనకి 20% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ. ఓకే పికాక్ బ్లూ ఉంది, డిఫరెంట్ స్ప్రే స్ప్రే టిష్యూ టైప్ లో డిజైన్ చేస్తారు సారీలో. ఇది పల్లు. ఓకే 1 మీటర్ పల్లు ఇచ్చారు. అవును మేడం పల్లెట్లో మెజెంటా పింక్ కాంబినేషన్ వచ్చింది, మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దానికి బ్లూ కూడా యాడ్ అయ్యింది, బ్లూ కూడా వైలెట్ అంటే. ఓకే చెక్స్ లాగా డిజైన్ చేశారు మనకి, ఇదంతా కూడా డైమండ్స్ లాగా వచ్చిందండి మనకి. దాంట్లో ఒక దాంట్లో వచ్చేసరికి మనకి మ్యాంగో, ఇంకో దాంట్లో వచ్చేసరికి వేరే కలర్ కాంబినేషన్ తో మనకి ఒక చిన్న డైమండ్ ఇచ్చారు. ఇట్లా చాప టైప్ లో మనకి డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్ తో ఒక క్రీపర్ లాగా అంటే టర్నింగ్ బోర్డర్ టైప్ లో వచ్చింది. మళ్ళీ అటు ఇటు వచ్చేసరికి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారు అన్నమాట. బోర్డర్ వచ్చేసరికి టూ వేరియేషన్స్ చూపించారు. ఒక దాంట్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అంటే మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న బాల్స్ లాగా డిజైన్ చేస్తూ చెక్స్ వచ్చాయి. ఆ పైన వచ్చేసరికి మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తోనే క్రాస్ లైన్స్ వచ్చాయి అన్నమాట. సెకండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది. మొత్తం అంతా కూడా జరీతోనే ఫ్లవర్ డిజైన్ చేసి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఏంటంటే అవుట్ లైన్ అంతా క్రియేట్ చేశారన్నమాట. వైలెట్ మిక్స్ కాంబినేషన్ వచ్చింది. ఓకే గ్రీన్ అండ్ వైలెట్ కలర్ మిక్స్ అయ్యి కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి ఏంటంటే జరీ కూడా యాడ్ అయింది అన్నమాట. అంటే మనకి అవుట్ లైన్ లోనే మనకి వైలెట్ కలర్ కనబడుతుంది. వైలెట్ కనబడుతుంది. ఓకే టోటల్ లో ఆల్రెడీ బ్యాక్ గ్రౌండ్ మనకి జరీతో వచ్చినప్పటికీ కూడా మనకి ఈ ఫ్లవర్ కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే ఎక్కువ వైలెట్ రావడం వల్ల ఏంటంటే ఇది ఒక ఆర్ట్ లాంటి ఒక పెన్సిల్ తో గీస్తే ఎలా వస్తుందో ఆ టైప్ లో డిజైన్ ఉంటుంది మనకి. ఓకే బ్యాక్ గ్రౌండ్ స్పేర్ టిష్యూ తీసుకున్నప్పటికీ కూడా మనకి జరీ బాగా కనబడుతుంది ఫ్లవర్ లో. ఓకే దీని బ్లౌజ్ అండి. దీని బ్లౌజ్ వచ్చి మనకు
సెల్ఫ్ డిజైన్ వచ్చింది దీంట్లో డైమండ్స్ టైప్ లో వచ్చింది మనకి బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండి సారీలో ఏవైతే ఇచ్చారో పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి మళ్ళీ కొంచెం పెద్ద బోర్డర్ క్రియేట్ చేశారు కదా ఫ్లవర్ వర్క్ వచ్చేటట్లు సేమ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా వచ్చాయి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది అండి 17800 17,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మేడం మెరూన్ కలర్ ఎక్కువ మనము మెరూన్ కి yellow కలర్ కాంబినేషన్ చూస్తుంటాము గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ట్రెడిషనల్ కలర్స్ రెండు మనకి దీంట్లో ఉన్నాయండి రెండు వచ్చే మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ అన్నమాట ఓకే రెండుల ఆపోజిట్ వస్తుంది ఇది పల్లుల్లో వచ్చేసరికి గ్రీన్ వచ్చింది మనకి గ్రీన్ కలర్ వచ్చింది మొత్తం 1/2 మీటర్ పైన ఉందండి ఇది 30 మీటర్ వరకు ఉంటుంది ఫుల్ వర్క్ వచ్చింది अटूट वे सर की चाल क्यूट उठे च्लवर्स इच्छार है चला स्म फ्लवर्स वाई मन की फुल इदंत मन की जरी तो चाप टाइप डिजाइन वाइन పైన చేసరికి మనకు స్మాల్ ఫ్లవర్స్ ఇస్కొని జరీతో ఫ్లవర్ వచ్చి కట్ వర్క్ టైప్ లో గ్రీన్ కలర్ తో వచ్చిందన్నమాట కల్నెత్తు అవుట్ లైన్ దానికి ఏంటంటే మనకి టెంపుల్ డిజైన్ కూడా దీనికి ఇచ్చారు అంటే ప్లేన్ గా వదిలేస అయ్యకుండా మనకి సెకండ్ వైప్ బోర్డర్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్ తో కానీ కలర్ చేంజ్ వస్తుందండి కింద వచ్చేసరికి కొద్ది హెవీ బోర్డర్ అంటే ఇక్కడ బోర్డర్ సారీ కలర్ కి తగ్గట్టుగా ఇక్కడ డిజైన్ చేశారు కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తో కొంచెం పైపింగ్ టైప్ లో వదిలేసి పెద్ద జరీ బోర్డర్ తీసుకుని దాంట్లో మనకి ఇట్లా టర్నింగ్ బోర్డర్ వచ్చిందన్నమాట సేమ్ బోర్డర్ అంటే ఇదే ఫ్లవర్ ని మనకి పైన బోర్డర్ లో కూడా క్రియేట్ చేశారు సారీ వచ్చేసరికి మనకి ఇదంతా సారీ మేడం ఓకే ఇదొచ్చి మనకి ఏం చేసామంటే మధ్య మధ్య లోటస్ ఫ్లవర్ తీసుకున్నాం కదా లోటస్ ఫ్లవర్ ని కొద్దిగా తక్కువ జరీ తీసుకొని ఇక్కడ ఏదో మ్యాంగో ఉంది కదా అంటే దీంట్లో మనకి జరీ అనేది కొంచెం డల్ గా ఇచ్చారు తక్కువ తీసుకున్నారు తక్కువ తీసుకొని మ్యాంగో లో హైలైట్ చేశారు అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా మేడం ఇప్పుడు వేవ్స్ ఉంది కదా లతలో క్రీపర్ క్రీపర్ ఈ స్టైల్ లో వచ్చేసరికి మనకి ఏం చేసామంటే ఎక్కువ జరీ తీసుకు జరీ ఎక్కువ పోగులు ఎక్కువ తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం అన్నమాట ఇదిగా ఉండాలి లాంగ్ నుంచి చూసామో ఇది కనబడుతుంది దేకొని చూస్తే రెండు కలర్స్ కనబడుతుంది ఓకే టోటల్ సారీ అంతా ఇలానే వస్తుంది మరి దీని బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చి మనకు పల్లు కాంబినేషన్ వచ్చింది పల్లు కాంబినేషన్ ఓకే గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయినామంట ఇది సేమ్ బోర్డర్స్ మనకి పైన చిన్న బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా సేమ్ బోర్డర్స్ ఈ బ్లౌజ్ కూడా ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 10,800 ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,800 రూపాయస్ కి అవైలబుల్ ఉందండి మనకి 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఆషాఢ మాసం సందర్భంగా ఓకే శేఖర్ గారు మీ షాప్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా కంచిపట్లో వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ వెరీ మచ్ అండి సరే కదండి కంచిపట్లో వెరైటీస్ చాలా బాగున్నాయి కదా మరి అవి మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ అడిక్మెట్ రోడ్ లో ఉన్న శ్వేతా సారీ మందిర్ కి విజిట్ చేయండి ఇది ఇవాల్టి సొగసుడు తర్మ తిరిగి రేపు ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు నమస్తే